సౌత్ ఇండియన్ రెసిపీ దోసకాయ ఆర్ కుకుంబర్ చట్నీ తయారు చేయ విధానము. కుకుంబర్ చట్నీ తయారు చేయటకు దోసకాయను ముందుగా శుభ్రంగా కడిగి చిన్న చిన్న ముక్కలుగా తరిగి ఒక ప్లేట్లో ఉంచండి. ఈ తరిగిన ముక్కలకు కొద్దిగా ఉప్పు చేర్చి శుభ్రంగా కలిపి 5 నిమిషాలు అలాగే ఉంచండి. 5 నిమిషముల తర్వాత కుకుంబర్ ముక్కలను కొద్ది కొద్దిగా చేతిలో తీసుకొని గట్టిగా పిండిని ఎడలా కుకుంబర్ ముక్కల్లో ఉన్న అధిక నీరు పోతుంది. ఈ ముక్కలను వేరే పాత్రలో వేయండి. ఇప్పుడు కొద్దిగా చింతపండును తీసుకొని కొద్దిగా నీరు వేసి నానబెట్టి పలుపు తీయండి. గ్రైండర్ జార్లో కొద్దిగా నూనెపప్పు, 2 మిరపకాయలు, పసుపు, కొద్దిగా ఉప్పు, కొద్దిగా బెల్లం వేసి పైన పలుపుతో మెత్తగా పేస్ట్ అయ్యేలా గ్రైండ్ చేయండి. ఇప్పుడు ఒక ప్యాన్లో నూనె కొద్దిగా వేసి వేడి చేసి జీలకర్ర ఆవాలతో పోపు వేయండి. ఈ పోపును పైన గ్రైండ్ చేసిన పేస్ట్ను దోసకాయ ముక్కలకు కలిపి శుభ్రంగా కలపండి. ఇప్పుడు దోసకాయ చట్నీ రెడీ అయ్యింది. దీనిని రైస్తో కానీ రోటితో కానీ సర్వ్ చేయవచ్చు.